Good morning, sirs. Dr. Muttareddy garu and Narra Ramarao garu. Very good morning, sir. I am welcoming warmly, sir, to the session. And dear friends, today we have a special guest, Mr. Narra Ramarao. He is the guest headmaster, ZPHS Gorgam, Nizamabad district. Regarding sir, he completed 37 years of service. I actually joined in the service in 1983. At present, he is working at the ZPHS Gorgam as a PGHM. Nearly, sir has a vrutti teacher ainappatiki pravrutti endante pillala lopala scientific attitude etta develop cheyali. Vidyarthula lopala scientific attitude ni ella develop cheyali. Prajallo unnatundi moodu namakalni etta nirmoolinchali. So idu very good attitude annamata. సో అట్లా చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడము, తర్వాత ఒక వింతైన విషయం ఏంటంటే ZPHS బోర్గం అనే ఒక స్కూల్ ఉంది నిజామాబాద్ జస్ట్ నియర్ బై ఒక 2 కిలోమీటర్స్ నిజామాబాద్ ఎంటర్ అయితే అనగా ఒక బోర్గం అనే ప్లేస్ వస్తుంది. అక్కడ సార్ పనిచేస్తున్నారు. ఆ స్కూల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళలో కంటే హై స్కూల్లో కంటే 1440 స్ట్రెంత్ తోటి ప్రథమ స్థానంలో ఉండడం రియల్లీ హెడ్స్ ఆఫ్ సార్. ఎట్లా మీరు సాధ్యమైంది ఇంత మందిని తీసుకురావడం, ఎట్లా ఎన్ని సెక్షన్లు పెట్టారు, అసలు మీరు ఎట్లా నడిపిస్తున్నారు స్కూల్ మాకు విచిత్రం సార్ ఇదైతే. తర్వాత సారు డిస్టిక్ లెవెల్ అవార్డే కాకుండా స్టేట్ లెవెల్ అవార్డు కాకుండా 2018లో నేషనల్ అంటే జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులు కూడా ఎంపిక కావడం జరిగిందమ్మా. 2018 లోపల 2007లోనేమో స్టేట్ లెవెల్ అవార్డ్, 2018లో నేషనల్ లెవెల్లో ది బెస్ట్ టీచర్ అవార్డు తీసుకోవడం జరిగింది సార్. ఇవి కాకుండా ఇంకా చాలా అవార్డ్స్ బయట ఎన్జిఓస్ నిర్వహించినటువంటి సంస్థల నుంచి చాలా అవార్డు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రీయ విద్యా మిషన్ లోపల మనం దాంట్లోపల సారు ఆల్టర్నేట్ స్కూల్ కోఆర్డినేటర్ అంటారు దాన్ని. ఆ పోస్ట్గా పనిచేసి దాదాపు 100 మంది అనాథ బాలలకు ఒక హాస్టల్ నిర్మించి 1500 మంది బడి బయట ఉన్న బాల బాలికల్ని వర్క్ సైడ్ స్కూల్స్ ఏర్పాటు చేసిండమ్మా. అంటే వర్క్ సైడ్ అంటే ఏంటి, ఎక్కడైతే ఈ పని చేస్తుంటారో ఆ పని చేసే దగ్గరనే ఒక స్కూల్ ఏర్పాటు చేసి ఆ స్కూల్లో కొంత టీచర్ని అపాయింట్ చేసి అక్కడ ఆ పిల్లలకు విద్యాభ్యాసం చేయడం జరిగిందమ్మా. ఇంకా సార్ కూడా చెప్పాలంటే చాలా ఉన్నది, మీరే చూస్తారు ఇప్పుడు తినబోతు రుచి ఎందుకు అన్నట్టుగా. సార్ వెల్కమ్ సార్, ఆన్ బిహాఫ్ అవర్ ప్రిన్సిపాల్ అండ్ డైట్ వికారాబాద్ ఐ వెల్కమింగ్ యూ సార్. ప్లీజ్ హ్యాండ్ ఓవర్ ద సెషన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మొదలుగా మిత్రులు రామాచారి గారికి, సార్ నా వీడియో వస్తుందా? ఎస్ సార్, ఇట్స్ క్లియర్ సార్. రామాచారి గారికి, అట్లాగే వికారాబాద్ డైట్ కళాశాల ప్రిన్సిపాల్ గారు జానీ రెడ్డి గారికి, అట్లాగే ఇతర ప్రముఖులు ఉన్నారని చెప్పి చెప్పారు సారు, వారందరికీ అట్లాగే డైట్ స్టూడెంట్ టీచర్స్ అందరికీ కూడా శుభోదయం. ఈరోజు సైంటిఫిక్ యాటిట్యూడ్ మీద రామాచారి గారు మాట్లాడమని చెప్పేసి అన్నారు. ఈ టాపిక్ చాలా అవసరము ప్రతి విద్యార్థికి, ముఖ్యంగా విద్యా సంస్థల్లో చేరేటటువంటి ప్రతి ఉపాధ్యాయుడు తెలుసుకోవాల్సినటువంటి టాపిక్. ఎందుకోసం ఇది అవసరము అని అంటే, వేళ్లకు మన సిలబస్ లో గాని మన కరికులం లో గాని ఎక్కడా కూడా సైంటిఫిక్ విద్యా విధానం అనేది విద్యార్థి సంఘాలు గోడల మీద రాత్రికే పరిమితమైనవి, కానీ పాఠ్య పుస్తకాల్లో సైంటిఫిక్ యాటిట్యూడ్ ఎట్లా డెవలప్ చేసుకోవాలో లేనటువంటి పరిస్థితి వలన చాలా బాగా చదువుకున్నటువంటి వ్యక్తులు అనబడే వాళ్ళు కూడా అన్సైంటిఫిక్ స్టేట్మెంట్స్ ఇవ్వడము, అన్సైంటిఫిక్ వే లోపల ప్రవర్తించడం అనేది జరుగుతుంది. అందుకోసమే మనము రేపటి భావి భారతాన్ని తయారు చేసేటువంటి వృత్తిలోకి వచ్చేటటువంటి ఉపాధ్యాయులు ఈ యాటిట్యూడ్ అలవాటు చేసుకోవడం చాలా అవసరము. నేను చెప్పేటటువంటి ఈ 1 గంటలో మీకు అందరికీ ఒప్పుదని నేను చెప్పలేను, కానీ ఒక పరిచయం మాత్రం చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. దయచేసి భవిష్యత్తులో కూడా మళ్ళీ అవకాశం వస్తే నేను మరి రామాచారి గారి యొక్క సహకారంతో ఇంటరాక్ట్ అవుతాను.
ఎందుకోసం అంటే మా పాఠశాలకి నిజామాబాద్ డైట్ నుంచి సుమారు 50-60 మంది ప్రతి సంవత్సరం వస్తారు. వాళ్ళందరికీ నేను ఈ క్లాసులు పెడతాను. వాళ్ళు ఇది మాకు ఎప్పుడు చెప్పలేదు సార్, ఇది బాగుంది సార్ అని చెప్పారు అంటూ ఉంటారు. అంటే దాని లోపం నాకు కనిపిస్తూ ఉంది. అందుకోసమని సార్, ఓకేనా సార్, నా వీడియో కనిపిస్తుంది? ఇంగ్లీష్ వాడొచ్చా? డెఫినెట్లీ సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సో ఐ విల్ ఇంటరాక్ట్ విత్ యూ విత్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆల్సో వేర్ ఎవర్ ఇట్స్ నెసెసరీ. ప్లీజ్ ఆస్క్ ఎనీ క్వశ్చన్స్ దట్ యు మే ఫీల్ దట్ ఈస్ నాట్ అండర్స్టూడ్. ఐ రిక్వెస్ట్ ఆల్ ది స్టూడెంట్స్, this is very important class, scientific attitude, scientific temperament. The teacher, those who are aspiring to take the teaching profession, that person has to learn the basics of the scientific attitude. It will helpful for his personality as well as to his family as well as to the society. So this is the need of the day, I feel. That's why let me start. So konni amshal, some aspects I will present before you. So as Ramacharya sir said, I will present within 40 minutes. I will left over 20 minutes for you for interaction purpose, if any doubts so I will give. Even in between also, if you want to ask, then you may have the chance. Through chat they can ask, sir. Yes, sir. Yes, okay. Even chat also, okay. So, little bit time ఉంది కాబట్టి నేను ఫస్ట్ ఒక క్వశ్చన్ అడుగుతాను. జీవితంలో మనము సత్యము, ట్రూత్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏమిటి? ఇట్స్ ఎ క్వశ్చన్, బేసిక్ క్వశ్చన్. అసలు ట్రూత్ అనేది తెలుసుకోవాలన్నా? వాట్ ఈజ్ ట్రూత్? ట్రూత్ తెలుసుకోకుండా మనం జీవనం సాగించవచ్చు? బేసిక్ క్వశ్చన్. ఎవరైనా ఒక విద్యార్థి ఇంటరాక్ట్ అవుతారా? Yes sir, మనం తెలుసుకోవాలి ట్రూత్ ఏంటి, ట్రూత్ ఏం ట్రూత్ కాదో తెలుసుకోవాలి సార్ ఫస్ట్. తెలుసుకోకపోతే నష్టం ఏంటి? మనం లాస్ అవుతాం సార్. అంటే ఏది కరెక్ట్ ఏది రాంగ్ తెలియకుండా మనం బ్లైండ్ గా బిలీవ్ కావద్దు కదా సార్. ఓకే, వెరీ గుడ్. ఒక ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పగలుగుతారా? ఒక ఎగ్జాంపుల్. ఓకే 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 అమ్మా, వెరీ గుడ్, చక్కగా చెప్పారు. మనం లాస్ అవుతాం, హలో, మనము లాస్ అవుతామని చెప్పేసి అమ్మాయి చెప్పింది. అయితే కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇప్పుడు చెస్ట్ పెయిన్ తోటి ఒక పేషెంట్ హాస్పిటల్కి వెళ్తాడు. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఎక్కడ చెస్ట్ పెయిన్ ప్రాబ్లం ఏంటి, ఎక్కడ బ్లాక్ ఉంది, అసలు బ్లాక్లు ఉన్నాయా లేవా, అసలు చెస్ట్ పెయినా లేకపోతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమా, వాట్ ఈస్ దట్ వన్, వాట్ డాక్టర్ హ్యాస్ టు డూ ఫస్ట్ టు ట్రీట్ ది పేషెంట్? డయాగ్నోసిస్ చేయకుండా ఏదో ఒక గోల్ ఇచ్చినాడు, అది డయాగ్నోసిస్ చేయలేదు, ఇన్వెస్టిగేషన్ చేయలేదు, గ్యాస్ట్రో అనుకో అని చెప్పేసి గ్యాస్ట్రో టాబ్లెట్ ఇచ్చినాడు, ఏమవుతుంది? యాక్చువల్గా చెస్ట్ హార్ట్, అది హార్ట్ ప్రాబ్లము, ఇతను గ్యాస్ట్రిక్ ఇచ్చినాడు, ఇన్వెస్టిగేషన్ ట్రూత్ ఐడెంటిఫై చేయకుండా ఏమైతుంది, పేషెంట్ చనిపోతాడు లేదా ఇంకా సీవియారిటీ పెరగవచ్చు, ఏదన్నా జరగవచ్చు. ఇట్లా అట్లాగే మీరు ఏ అంశం తీసుకున్నా, నేను జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపులే, మీరు ఏ అంశం తీసుకున్నా, సపోజ్ మీరు వికారాబాద్ నుంచి కోటికి రావాలి లేకపోతే హైదరాబాద్ రావాలి, సరి అయిన తోవెంచుకుంటారా లేకపోతే ఎటు పడితే అటు వచ్చేస్తారు? కరెక్ట్ తోవేది, దగ్గర తోవేది, కంఫర్టబుల్ వేయేది తెలుసుకుంటాం. మీరు ఏ అంశం తీసుకున్నా, ఇవాళ మనం తినేటటువంటి వెజిటేబుల్స్, వాట్ వి ఆర్ ఈటింగ్ వెజిటేబుల్స్ అండ్ ది ఫుడ్ ఐటమ్స్, దోస్ వర్ డిస్కవర్డ్ బై ది ఆన్షియంట్ పీపుల్.
in what way they have invented all these things. They have eaten and they have observed what are poisonous, what are non-poisonous, and they selected these are the suitable for human beings. In that way, we got the vegetables that what we are eating now. వెజిటేబుల్స్ ఊరికే రాలేదు, దాని వెనక ఎంత శ్రమ ఉంది. చాలా కొన్ని విషపూరితమైన తీసుకొని ఆది మానవుడు తిని చనిపోయిన తర్వాత ఇవి పనికి రావు అని చెప్పేసి పక్కకు పెట్టేసి పనికిచ్చే వాటిని మాత్రమే మనకు అందించాడు. ఇదంతా రీసెర్చ్ జరిగింది ముందలా. ఇదంతా అంటే ఏంటి, ట్రూత్ తెలుసుకోకుండా వెళ్ళలేవు. ఎవరికి అవసరం ట్రూత్? ప్రతి ఒక్కరికి అవసరమే. ఈవెన్ దొంగలకి కూడా అవసరమే ట్రూత్. అంటే సక్రమంగా జీవిస్తాము అనుకునేవాడికి అవసరం, లేదు వక్ర మార్గంలో జీవిస్తాను అనుకునేవాడికి అవసరమే. ఒక ఏటీఎం ఎంత పకడ్బందీగా నిర్మిస్తారు, ఏటీఎంలో చోరీ చేయాలనుకుంటాడు ఒకడు, దాన్ని అది ఎంత బలంగా ఉంటుంది, ఏ టైంలో దొంగతనం చేయాలి, ఎట్లా బ్రేక్ చేయాలి, లేకపోతే హ్యాకింగ్ ఎట్లా చేయాలి అనేది వాస్తవం తెలిస్తే హ్యాకింగ్ చేయలేదు. హ్యాకర్స్ కూడా అంతే కదా, వాస్తవం తెలిస్తేనే దొంగ ఇది హ్యాకింగ్ చేయగలుగుతారు. కాబట్టి ఊళ్ళకైనా ఎవరికైనా సరే ట్రూత్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో ఎవరైనా భేదించే వాళ్ళు ఉంటే, విభేదించే వాళ్ళు ఉంటే చెప్పండి. ఓకే, నేను అందరు ఏకీభవిస్తున్నారు అని చెప్పేసి అనుకుని నేను ముందరికి వెళ్తా. ఓకే, ట్రూత్ ప్రతి ఒక్కరికి అవసరమే. ఇప్పుడు ఈ యొక్క ఎగ్జాంపుల్స్ నుంచి నేను చెప్పిన కొన్ని ఎగ్జాంపుల్స్ కావచ్చు, మీ దగ్గర ఉన్నటువంటి అనేక ఎగ్జాంపుల్స్ కావచ్చు, వాట్ ఈస్ ట్రూత్ రెండో పాయింట్. వాట్ ఈస్ ట్రూత్, ఇప్పుడు నేను ఇందాక చెప్పాను, మీరున్న పాయింట్ నుంచి హైదరాబాద్ లో కోటి హాస్పిటల్కి రావాలి అని అంటే, ఫస్ట్ మీరు రూట్ ని ఐడెంటిఫై, ఫ్లాష్ అవుతుంది మీకు మైండ్ లో, మీకు ఫ్లాష్ కాదు మీకు తెలియదు, తెలిసిన వాళ్ళు అడుగుతారు ఎట్లా పోవాలి అని. అది మీ మైండ్ లో రిఫ్లెక్ట్ అయిన తర్వాత మీరు సొంత వెహికల్ లో కావచ్చు, ఇంకొకటి వెహికల్ లో కానీ వచ్చేస్తారు. అంటే ఫస్ట్ అదేంటిది, నీ మైండ్ లో లేదు, వెలుపల ఉంది, నీ మనసుకు వెలుపల ఉంది. నీ మనసుకు వెలుపల ఉన్నాయి ఎన్ని ఉన్నాయి, కింగ్ కోటి రావడానికి 40-50 మార్గాలు ఉన్నాయి, చాలా మార్గాలు ఉండొచ్చు. లేదా ఆ మార్గంతో రాకుండా, కింగ్ కోటికి రాకుండా, అసలు హైదరాబాద్ టచ్ కాకుండా బైపాస్ అయిపోయి విజయవాడ కూడా పోవచ్చు ఏమి తెలుసుకోకపోతే, లేదా మెడ్రాసు పోవచ్చు, నీకు ఇష్టం ఉన్న తోగులు ఉన్నాయి భూమి మీద, ఎటన్నా పోవచ్చు. కానీ కింగ్ కోటికే రావాలి అన్నప్పుడు ఈ అన్ని త్రోవల్లో నుంచి, ఎన్ నంబర్ ఆఫ్ తోవల్లో నుంచి యూ హావ్ టు సెలెక్ట్ యర్ రైట్ వన్ తెలుసుకోవడం అంటే నీ మనసుకు వెలుపు, నీ మనసులో లేని దాన్ని, బయట ఉన్నదాన్ని, కరెక్ట్ అయిన దాన్ని తీసుకోవడము. అంటే రిఫ్లెక్టింగ్ ది, సింపుల్ గా చెప్తాను, రిఫ్లెక్టింగ్ ది ఆబ్జెక్టివ్ రియాలిటీ ఇన్ ఏ కరెక్ట్ వే, ఇన్ ఏ రైట్ వే, ఇన్ ఏ ఎగ్జాక్ట్ వే. రిఫ్లెక్టింగ్ ది ఆబ్జెక్టివ్ రియాలిటీ, ఐఎమ్ స్ట్రెస్సింగ్ ఆన్ ద వర్డ్స్ ఆబ్జెక్టివ్ రియాలిటీ. రిఫ్లెక్టింగ్ ది ఆబ్జెక్టివ్ రియాలిటీ ఇన్ ఏ రైట్ వే, ఇన్ ఏ కరెక్ట్ వే. ఇది దీనిని మనము ఏమంటాము, ట్రూత్ అంటాము. ఈ ట్రూత్లు ఎన్ని ఉన్నాయి అంటే, ఇక్కడ క్లారిటీ అయిందా లేదా ఒకరిద్దరు రెస్పాండ్ కాండి స్టూడెంట్స్. ఎస్ సార్. అర్థమైందమ్మా నేహ? ఎస్ సార్. ఎస్ సార్. నేహ ఫ్రమ్ సార్. గుడ్, అర్థమైంది కదా? రైట్. ఎస్ సార్. ట్రూత్ అంటే ఏంటిది, రిఫ్లెక్ట్ ది ఎగ్జాక్ట్ ఆబ్జెక్టివ్ రియాలిటీ ఇన్ యువర్ మైండ్. ఇది సెంటెన్స్ రాసుకోండి. ఇది అయిన తర్వాత ఇట్లా ఈ ప్రాసెస్ మంచిదా కాదా అనే దానికి మీరు ముందరే సమాధానం ఇచ్చారు, ఇదే కరెక్ట్, మనము ట్రూత్ ను తెలుసుకోవాలని చెప్పి ఫస్ట్ అందరు అంగీకరించారు. అంగీకరించిన తర్వాత వాట్ ఈస్ ట్రూత్, రిఫ్లెక్షన్ ఆఫ్ ది, రిఫ్లెక్షన్ అంటే బయట ఉంది వస్తువు, దాన్ని మీరు మైండ్ లోకి రిఫ్లెక్ట్ చేసుకుంటారు. ఎట్లయితే మీరు అర్థం ముందర నిలబడితే, దెన్ యూ స్టాండ్ బిఫోర్ ది మిర్రర్ దట్ యూ కెన్ విజువలైజ్ యువర్ ఇమేజ్ ఇన్ ద మిర్రర్. ఓకే, దట్ ఇమేజ్ ఈస్, that image is truth. What is truth? That is a reflection of your body, physical body. Physical body is an objective reality. The image is subjective reality.
సబ్జెక్టివ్ రియాలిటీ అంటే మన మైండ్ లో ఉన్నదాన్ని సబ్జెక్టివ్ రియాలిటీ అంటాం, మన మైండ్ కి వెలుపల ఉన్నదాన్ని ఆబ్జెక్టివ్ రియాలిటీ అంటాం. ఇప్పుడు మీకు క్లియర్ అవుతుంది, ఆబ్జెక్టివ్ రియాలిటీని ఉన్నది ఉన్నట్లుగా యాజ్ ఇట్ ఈస్ గా ఎగ్జాక్ట్ గా 100% గా నువ్వు మైండ్ లోకి తీసుకుంటే అది ట్రూత్. ఈ ట్రూత్ యొక్క మొత్తం సమాహారమే, ఆ ట్రూత్ ప్రకారం బిహేవ్ చేయడమే శాస్త్రీయ దృక్పథము లేదా సైంటిఫిక్ యాటిట్యూడ్. దట్ యు బిహేవ్ అకార్డింగ్ టు ద ట్రూత్స్ ఇన్ యువర్ లైఫ్, యు ఇంటరాక్ట్ విత్ ద పీపుల్, యు డూ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్, you respond to the stimulants that you face in the day to day life. That is called the scientific attitude. Sare mari ippudu samasya em vachindi sir deeniki, asalu samasya em vachindi, samajamlo itla jaragadam leda ante chaala mattiki jaragadam ledu, chaala mattiki jaragadam ledu. ఏమి జరుగుతున్నా ఏమి జరగడం లేదు. ఏవైతే బాడీ నీడ్స్, ప్రాణాంతకమైనటువంటివి, అనుభవపూర్వకంగా వచ్చినటువంటి అంటే మనకి ఎక్స్పీరియన్స్ ప్రకారంగా వచ్చినటువంటి వాటిల్లో మాత్రమే మనం సైంటిఫిక్ గా ఉంటున్నాం. మనం ఎక్స్పీరియన్షియల్ గా రానటువంటి వాటిల్లో కూడా చాలా అన్సైంటిఫిక్ భావజాలము ఇప్పటికే మనకి ఎక్కింది, ఉన్నది, చాలా కొద్ది ఉంది. చాలా అంటే చాలా ఉంది, టన్నుల కొద్ది. అన్సైంటిఫిక్ అంటే అన్ట్రూత్స్ మొత్తము ట్రూత్స్ గా పరిగణించే వ్యవహారం ఉంది. కరెక్ట్ ఇమేజ్ ని మనం తీసుకోలేదు. మన పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి మనం విన్నాము, అది నిజం అనుకున్నాము. అటువంటి ఎన్ని ఉన్నాయంటే కోకొల్లలుగా ఉన్నాయి మీకు. అంటే నాలెడ్జ్ ని మనం ఏ విధంగా గెయిన్ చేస్తామో నేను చెప్తాను. సో ఐ రిక్వెస్ట్ రామాచారి సార్ కొద్దిగా నాకు రిమైండ్ చేయండి, 40 మినిట్స్ కాగానే నేను స్టాప్ చేస్తాను. Sir, we have our principal sir in the session. Okay, namaste sir. Venkateshwara gar namaste. Mimmalni chustunnanu vidyarthilo. Okay, thank you sir, please continue sir. Yeah, right. వెంకటేశ్వరరావు ఉన్నారు, తర్వాత మన ప్రెజెంటర్ సార్ కూడా చూశాను నేను గతంలో. మనకు ఏదో మనం ఎస్ఆర్టీ లో చాలా సందర్భాల్లో చూశాను సార్ ని. ఓకే సార్, ప్లీజ్ కంటిన్యూ సార్. థ్యాంక్ యూ సార్. డైట్ నిజాం. Yes sir. Sir, we have 3 diets sir. One is Mahabub Nagar and Nizamabad sir. 4 diets sir. Ramarao garini manam eppudu inta mundu chaala sandarbhala kalisinaa. No, thank you sir, please continue sir. Ra session. Yeah, nice. Thank you sir. Yeah, right. Manamu ee scientific attitude lekunda adi telavakunda chaala ట్రెడిషనల్ గా వచ్చేటటువంటి అనేకమైన విషయాలు మనం తెలుసుకున్నాం. ఏ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది మన బుర్రలో, మీకు నేను ఇందాక చెప్పాను, ఒక మిర్రర్ ముందర మనం నిలబడితే మన ఇమేజ్ మిర్రర్ లో ఉంటుంది. మిర్రర్ లో ఉన్న ఇమేజ్ ఫిజికల్ కాదు, భౌతికము కాదు. ఇట్స్ నాట్ ఎ ఫిజికల్ థింగ్, ఇట్ ఈస్ జస్ట్ ఎ రైట్ ఇమేజ్, మిర్రర్ ఇమేజ్ దట్ వీ కాల్ మిర్రర్ ఇమేజ్. ఆ మిర్రర్ ఇమేజ్ మాత్రమే, ఇమేజ్ ఫిజిక్ కాదు. ఇమేజ్ ఏంటిది అని అంటే మీ మనసులో ఉన్న భావంకి పోలుతుంది. అంటే ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు, నా యొక్క ఫిగర్ మీకు మనసులో ఉంది. మీ మనసులో ఉన్న ఫిగరు నా బాడీ కాదు, నా శరీరం కాదు, నా భౌతికం కాదు. ఇట్ ఇస్ నాట్ ఎ ఫిజికల్ మ్యాటర్. వాట్ ఈస్ ఇన్ యువర్ మైండ్ రిగార్డింగ్ మై పిక్చర్? దట్ ఈస్ జస్ట్ ఇస్ అన్ ఇమేజ్ ఆఫ్ మీ. ఈ ఇమేజ్ల యొక్క మొత్తము సమాహారమే మనసు, ఆత్మ. ఆత్మని కూడా అంటారు చాలా మంది, ఆత్మ ఘోషిస్తుంది నా మనస్సు. ఇవి కొన్ని తెలుసుకోవాల్సినటువంటి అంశాలు, పెద్ద అంశాలు అయినప్పటికీ కూడా తెలుసుకోవాలి. ఈ మనసు లోపల ఉన్నటువంటి అన్ని కూడా ఏముంటాయి? ఫిజికల్, దేర్ విల్ బి నో ఫిజికల్ మ్యాటర్ ఇన్ ద మైండ్, జస్ట్ ఓన్లీ ఇమేజెస్, థాట్స్, ఎమోషన్స్, ఇవి మాత్రమే ఉంటాయి. దీన్ని ఇంకొద్దిగా పారిభాషిక తాత్వికంగా చెప్పాలి అంటే దీన్ని చైతన్యము అని అంటాం. మనిషికి ఉన్నదాన్ని చైతన్యము అంటాం. మనసు మాత్రమే కాదు, మనసు కొద్దిగా జంతువులకు కూడా ఉంటుంది మనసు, కానీ మనిషికి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే చైతన్యం ఉంటుంది. చైతన్యం అని అంటే వి కెన్ థింక్, వి కెన్ రీప్రొడ్యూస్,
by using the available natural objects we can reproduce. So our reproduction nature, our labor ante shrama cheyadam, ee labor nature that is only confined to the human beings. Kabatti evolutionary part lo chuste manam iyala rendu kaalla meeda nilabaddam anante ఊరికి రెండు కాళ్ళ మీద మనం నిలబడలేదు. కొన్ని లక్షల సంవత్సరాల శ్రమ దాగి ఉంది దీని వెనుక. మన 5 వేళ్ళు ఈ విధంగా పనిచేస్తున్నాయి, ఈ యొక్క బొటని వేలు ఈ 4 వేళ్ళకి వ్యతిరేకంగా వచ్చిందంటే చేయడానికి, ఈ పట్టు బిగించడానికి రెవల్యూషనరీ పార్ట్ ఇది. అంటే మన బాడీ మొత్తం కూడా శ్రమ చేయడానికి అనుకూలంగా మారిపోయింది. ఇందులో చాలా ఎక్స్టింక్ట్ అయినాయి, కొన్ని ఆర్గన్స్ ఎక్స్టింక్ట్ అయినాయి. సో బాడీ ఆ విధంగా తయారైంది. అయితే ఈ చైతన్యం కూడా నర్వస్ సిస్టమ్ యొక్క అత్యద్భుతమైనటువంటి వెరీ కాంప్లెక్స్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్ దట్ హ్యాస్ గివెన్ టు రిఫ్లెక్ట్ ది ఆల్ ఓవర్ ది సరౌండింగ్ వరల్డ్. ద సరౌండింగ్ వరల్డ్ ఇంక్లూడ్స్ సొసైటీ, నేచర్ అండ్ ఆల్సో ది సైకలాజికల్ ఫీలింగ్స్, ఎవ్రీథింగ్ దట్ ఇంక్లూడ్స్. ఇది మొత్తాన్ని మనం రిఫ్లెక్ట్ చేసుకోగలుగుతున్నాము. ఈ రిఫ్లెక్ట్ చేసుకునే క్రమంలోనే మా ఫస్ట్ లో అడిగినటువంటి 1వ 2వ ప్రశ్నలు మీరు పోల్చుకుంటే కొన్ని కరెక్ట్ గా తీసుకున్నాము. సమ్ వి హావ్ రిఫ్లెక్టెడ్ పర్ఫెక్ట్లీ ఇన్ అవర్ మైండ్. సపోజ్ మీకు ఒక చెప్తాను, అగ్రికల్చర్ ఉంది. అగ్రికల్చర్ సామాన్యుడు సివిలైజేషన్ స్టార్ట్ అయినప్పుడు ఎక్కడైతే నదీ ప్రవాహంలో వాటర్ దొరుకుతాయో అక్కడ స్థిర నివాసం ఉండి అక్కడ పశుపోషణ చేసి వేటాడి తిరిగి వచ్చే క్రమం లోపల చనిపోయేవాళ్ళు. ఏదో ఒక వేట జంతువును తీసుకొచ్చి ఆ గుహ దగ్గర పెట్టుకున్నప్పుడు ఆ జంతువు ఈనడం జరిగింది. అతనికి ఫ్లాష్ లైట్ వచ్చింది, ఓహో జంతువు నుండి ఇంకో జంతువు వస్తుంది ఏమో అని చెప్పి. ఆ విధంగా బయట తిరిగే బదులు ఇక్కడే పశుపోషణ చేద్దామని చెప్పి పశుపోషణ స్టార్ట్ అయింది. తిని విసిరివేసిన విత్తనాల నుంచి వ్యవసాయం మొలకెత్తడం చూసి మనం ఎందుకు తిరగాలి అని చెప్పేసి ఆ విత్తులు నాటి వ్యవసాయం చేయడం జరిగింది. నీళ్లు పైనుంచి కిందికి రావడం చూసి అబ్జర్వ్ చేసి అనేక లక్షల సంవత్సరాలు అబ్జర్వ్ చేసి ఓహో ఇది నీటిని ఆపితే మనం కిందికి పంపించవచ్చు కదా అని చెప్పి ఆనకట్టలు వచ్చినాయి. ఇదంతా సైంటిఫిక్ ప్రాసెస్. తన అనుభవంలో నుంచి వచ్చినవన్నీ కూడా ఆది మానవుడు సైంటిఫిక్ గా తీసుకున్నాడు. అనుభవంలో లేని దగ్గరే తప్పుడడుగులు వేయడం జరిగింది. వాటినే టీచర్స్ గా మనము సెటరేట్ చేయాలి విద్యార్థుల్లో. ఉదాహరణకి ఏంటి అనుభవంలో లేని రాంగ్ గా పర్సీవ్ చేస్తారు. పొద్దున్నే లేచినాడు, సన్ కనపడ్డాడు, సన్ కనపడి సన్ ఇటు ఉదయించినటువంటి సన్ సాయంత్రం వరకు ఇంకో దూరం ప్రయాణం చేస్తాడు. అక్కడ ఏం పర్సీవ్ చేసుకున్నాడు, నేచర్ ని ఏం పర్సీవ్ చేసుకున్నాడు, ఓహో ఒక రౌండ్ గ్లోబ్ అనేది పైన ఆకాశంలో ఇటు నుంచి అక్కడ వెళ్ళిపోతుంది, అది మొదలు రావడాన్ని ఉదయించడం అన్నాడు, తర్వాత అస్తమించడం అన్నాడు. సో ఆ విధంగా పోయిన తర్వాత ఏమైనా అవగాహన వస్తుంది. ఆ స్థితిలో మనమున్నా కూడా మనం నిలబడ్డది భూమి, ఇది చదునుగా ఉంది. ఎంత దూరమైనా మీకు చదునే కనిపిస్తుంది ఇప్పటికైనా. అతను చదునుగా ఉందని చెప్పి ఆ రోజు అనుకున్నాడు. ఆ రోజు అనుకోవడంలో ఆయనకి తప్పు లేదు, ఈ రోజు అనుకోవడం తప్పు. అయితే ఆ రోజు సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు అని చెప్పి అనుకున్నాడు. ఆ రోజు సామాన్యుడు అనుకోవడంలో తప్పు లేదు, ఈ రోజు అనుకోవడం తప్పు. ఒక రోజు సూర్యుడు కనిపించలేదు, ఎందుకు కనిపించలేదు అర్థం కాక, రోజు వెలుగునిచ్చేవాడు ఎందుకు కనిపించలేదు అర్థం కాక, అదేదో పాము మింగిందని చెప్పి ఒక దగ్గర అనుకున్నాడు, అదేదో డ్రాగన్ మింగిందని చెప్పి ఇంకొక దేశం ప్రజలు అనుకుంటున్నారు, అదేదో నక్క మింగిందని చెప్పి ఒక దేశ ప్రజలు అనుకున్నారు. ఎక్కడ ప్రజలు అక్కడ కమ్యూనికేషన్ సిస్టమ్ లేదు కాబట్టి డిఫరెంట్ భావాలతోటి ఆ సూర్యుడు కనిపించలేదు అనుకున్నారు. తర్వాత సైన్స్ డెవలప్ అయిన తర్వాత అది కారణం కాదు, సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు అడ్డంగా వచ్చినాడు, సూర్యుడు కాసేపు వెలుతురుని ఆపేసినాడు. ఎందుకంటే ఒపెక్ బాడీ, ఈ అన్ని ఒపెక్ బాడీస్ కాబట్టి దట్ దే వోంట్ అలో ది రేస్ త్రూ దెమ్. దట్స్ వై వి ఆర్ ఫర్ లిటిల్ వైల్ దట్ వి ఆర్ నాట్ అబ్జర్వింగ్ ది సన్ దట్ వాట్ యు హావ్ సీన్ ఎర్లియర్. సో దట్ ఈస్ కాల్డ్ ఎన్ ఎక్లిప్స్. కానీ తర్వాత కనిపిస్తాడు, నో డిఫరెన్స్, ఇట్ మేక్స్ నో డిఫరెన్స్, ఏమీ ఎఫెక్ట్ ఉండదు, ఎప్పుడు వచ్చే రేసే అప్పుడు కూడా వస్తాయి, ఏమీ ఉండదు. కాసేపు మనము లైట్ చేతి అడ్డం పెడితే లైట్ ఎట్లయితే నీడ చేతి నీడ కింద పడుతుందో భూమి యొక్క నీడ, ద షేడ్ ఆఫ్ ది మూన్ ఫాల్స్ ఆన్ ద అర్త్, ఇన్ విచ్ ఏరియా ద పీపుల్
have been covered by that shade that they cannot visualize this sun. That is called solar eclipse. In the similar fashion, lunar eclipses. అని చెప్పి సైన్స్ చెప్పేంత వరకు ఈ పాము మింగుతుందనే కథ ఉంది. ఆ పాము మింగుతుందన్న కథ టీచర్లు అయినారు, డైట్ లో చదివినారు ఈ స్టోరీస్ మొత్తము, బీఈడీలో చదివినారు, టీచర్ చెప్పారు, మనం చెప్తున్నాం, పిల్లలకి అది చెప్తున్నాం, ప్రశ్న జవాబులు రాపిస్తున్నాం, ఇంటికి వెళ్ళి ఏం చేస్తున్నాము, ఎవరైనా ఒకరు చెప్తారా? ఇంటికి వెళ్ళి గ్రహణం రోజు ఏం చేస్తున్నాం? Can I tell, sir? Yeah, you can. Good morning, sir. మా ఇంట్లో గ్రహణం ఉన్నప్పుడు ఇల్లు అంత శుభ్రం చేసుకుంటాం సార్. We'll clean our home. Okay. And we will wash our clothes which we will use regularly. Okay. And we will eat till the sunset. Before 6 o'clock we will eat, sir. And our system is that, sir. Why that condition is kept to eat before the sir, why means from ancient time when my grandma's grandmother was there na, that parampara will tell na, it was continuing, so till now it is gone continuing, sir. It's continuing. So what we have to break, otherwise we won't achieve the scientific. మనం చేసే అన్ని బరాబరు చేసుకుంటూ కేవలం పాఠ్యాంశాలు చెప్పడానికే మాత్రమే వింటున్నాము లేదా చేస్తున్నాము, క్వశ్చన్ ఆన్సర్స్, దానివల్ల మార్కులు వస్తాయి, ర్యాంకులు వస్తాయి, ఉద్యోగం వస్తాయి, కానీ మన జీవితంలో మార్పు రానంత కాలం సొసైటీలో మార్పు రాదు. దట్ యు నో వెరీ వెల్ సోషల్ స్టడీస్ దట్ యు హావ్ లర్న్డ్ బై 10th క్లాస్ ఇట్సెల్ఫ్. దానిలో నేను మార్పు రాకుండా నేను సమాజాన్ని మార్చాలి అని అంటే అది ఎట్లా సాధ్యం? మనం మార్చాలన్నా లేదా ఇప్పుడు నాకు చెప్పండి, రైట్ విద్యార్థులంతా. Sir, I have also one doubt, sir. ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ కదలకుండా ఉండాలి అని ఒకటి, ఆ తర్వాత నోస్ కానివ్వండి, సమ్ ప్రాబ్లం వస్తుంది అని చెప్పి మొర్రి అంటారు, మొర్రి గ్రహణ మొర్రి గ్రహణ ఇలాంటి అసలు వాస్తవానికి కొంచెం క్లారిఫై చేయండి సార్, దీనిపైన కూడా కొంచెం. అంటే నేను ఒక ఎగ్జాంపుల్ గా తీసుకున్నాను సైంటిఫిక్ యాటిట్యూడ్ గురించి సంబంధించి. ఆది మానవుడు ఎక్స్పీరియన్స్ కి వచ్చిన ఏమో సైంటిఫిక్ గా ఉన్నాయి, ఏదైతే తన అనుభవంలో లేని తనకు అందనటువంటి ఉన్నాయో తను ఊహించుకున్నాడు. ఊహించుకున్నటువంటి సైన్స్ ఎదిగినంత వరకు ఉండొచ్చు. సైన్స్ ఎదిగి తెలిసిన తర్వాత మనం ఏం చేయాలంటే పాము తన యొక్క చర్మాన్ని ఏ విధంగానైతే నిర్మోచనం చేసుకుంటుందో, ఏ విధంగానైతే బలి పెడుతుందో, పాత చర్మాన్ని కొత్త చర్మం చేసుకుంటుందో, ఆ విధంగా పాత విశ్వాసాలని మూఢనమ్మకాలు అంటాం. నమ్మకం వేరు, మూఢనమ్మకం వేరు. మూఢనమ్మకం అంటే ఏంటంటే ఆల్రెడీ రూల్డ్ అవుట్ బై సైన్స్, ప్రూవ్ చేసింది అది తప్పు అని, వాటిని మనం వదిలించుకోకపోతే మనం ముందరికి వెళ్ళలేదు. కాబట్టి ఈ ఇది స్పెసిఫిక్ గా రామాచార్య అడిగారు కాబట్టి చెప్తున్నాను. అంటే ఎప్పుడు వచ్చే రేసే అక్కడ నుంచి వస్తాయి, సన్ నుంచి. గ్రహణం అప్పుడు స్పెషల్ గా ఏమి రావు మనకి, ఇది గ్రహణం మొర్రి అని చెప్పేసి అంటారు. అంటే ఈ గ్రహణం మొర్రి అనేది గ్రహణానికి గ్రహణం మొర్రికి ఎలాంటి సంబంధం లేదు, పేరు అలా పెట్టారు. ఇప్పుడు ఎట్లా అంటే పప్పు తింటే చీము పడుతుందని చెప్పి ప్రతి ఒక్కళ్ళు విశ్వసిస్తారు, పప్పుకి చీమికి ఎలాంటి సంబంధం లేదు. అట్లాగే పాము పగబడుతుంది అంటారు, పాము పగబట్టదు. అయితే గ్రహణం మొరి టైము ఆ టైంలో తెలియక ఆ గ్రహణం అప్పుడు పుట్టుంటాడు వాడికి, ఇది క్లెఫ్ట్ ప్యాలెట్ అనేది వచ్చింటాడు. క్లెఫ్ట్ ప్యాలెట్ ఈజ్ కాజ్డ్ బై ద జెనెటిక్ ఎర్రర్, దట్ ఈస్ ఎ జెనెటికల్ డిసీజ్ that can be corrected by the surgery. Then surgery ద్వారా సెట్ చేయొచ్చు. గ్రహణానికి గ్రహణం మొరికి ఎలాంటి సంబంధం లేదు. ప్రెగ్నెంట్ ఉమెన్ సోలార్ ఎక్లిప్స్ చూడటం వల్ల ఎటువంటి ప్రమాదము జరగదు. ఎవరికైనా ప్రమాదం ఏం జరుగుతుంది, ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ నాన్ ప్రెగ్నెంట్ కానీ లేదా కామన్ మ్యాన్ కానీ జరిగే ప్రమాదం ఏంది కదా అంటే, జనరల్ గా ఎవరమైనా సరే మామూలు నార్మల్ డేస్ లో వీ వోంట్ వాచ్ ది సన్ లైక్ మూన్. చెప్పండి, ఎవరైనా చూస్తారా సన్ మీద ప్రేమతోటి, ఈరోజు సన్ కాసేపు చూస్తా అని చెప్పి ఎవరైనా చూస్తారా? చూడరు. ఎందుకు చూడరు? దాని నుంచి రేస్ నేను న్యాచురల్ గానే కాను రిజెక్ట్ చేస్తుంది. కానీ గ్రహణం అప్పుడు గ్రహణం వచ్చిన రోజు ఏంది, ఇదేదో వింత జరుగుతుంది చూద్దామని పైకి చూస్తారు. అప్పుడు ఏమవుతుందంటే షేడ్ వచ్చినప్పుడు ప్యూపిల్ ఏమవుతుంది అంటే కన్స్ట్రిక్ట్ అవుతుంది, మన ప్యూపిల్ వైడన్ అవుతుంది, మన ప్యూపిల్ వైడన్ అవుతుంది. కానీ చీకట్లో మనకి రేస్ కనపడదు,
షేడ్ అయింది, సోలార్ ఎక్లిప్స్ వచ్చింది, వైడెన్ అయింది ప్యూపిల్, రేస్ వస్తా ఉన్నాయి. ఒక్కసారి మూన్ మూవ్ అవుతా ఉంది, మూన్ యొక్క డిస్క్ తన యొక్క డిస్క్ మీద నుంచి మూవ్ అయినప్పుడు లైట్ సడన్ గా వచ్చేసింది. సడన్ గా వచ్చినప్పుడు ఈ ఓపెన్ అయిన వైడెన్ అయినటువంటి ప్యూపిల్ ఎమ్మటే కన్స్ట్రక్ట్ కాదు. కానప్పుడు ఏమవుతుందంటే అక్కడ నుంచి వచ్చే సమ్ రేస్, అక్కడ నుంచి ఏమేమి రేస్ వస్తాయి, అల్ట్రా వయోలెట్ రేస్ వస్తాయి, ఇన్ఫ్రారెడ్ రేస్ వస్తాయి, విజువల్ రేస్ వస్తాయి, ఎక్స్ రేస్ వస్తాయి, గామా రేస్ వస్తాయి, ఆల్ఫా రేస్ వస్తాయి, బీటా రేస్ వస్తాయి, ఇలాంటి రేస్ మొత్తం వస్తాయి. ఈ రేస్ లో ఏమైనా సరే తప్పిపోయి అల్ట్రా వయోలెట్ కంటిలో పోతే ద సెన్సిటివ్ సెల్స్ ఆర్ దేర్, రాడాన్స్ అండ్ ఇవి కోన్స్ రాడ్స్ అని చెప్పి ఈ కోన్స్ రోడ్స్ దెబ్బతింటాయి అనే ఉద్దేశంతో మీరు ఏదైనా సేఫ్టీ గ్లాసెస్ తోటి మాత్రమే చూడండి, లేదా 14 నంబర్ వెల్డింగ్ షాప్ లో దొరికే నంబర్ తో చూడండి చెప్తారు, లేదంటే సోలార్ ఫిల్టర్స్ ప్రత్యేకంగా ఎవరైతే ల్యాబొరేటరీస్ చూస్తాయో వాటిని పెట్టుకునే చూడమని చెప్తారు. అంతేగాని అది మూడే నమ్మకం, జాగ్రత్తల కోసం చెప్తారు. కాబట్టి ప్రెగ్నెంట్ ఉమెన్ చూడొచ్చు, ఇది మామూలుగా సెలెస్టియల్ ఫినామినా, అంటే అది జరిగే క్రమం లోపల అసలు ఆ చంద్రుడికి కాన్షియస్నెస్ లేదు, ఎందుకంటే అది లివింగ్ బీయింగ్ కాదు చంద్రుడు, సూర్యుడు లివింగ్ బీయింగ్ కాదు కాబట్టి కాన్షియస్ లేదు. ఏది ఏది మధ్యలో వస్తుందో ఏది రావటం లేదో, సభా ఇప్పుడు చంద్రుడు మధ్యలోకి వచ్చినాడు నేను ఈ రేసును పంపించాలా డాష్ చేయాలని సూర్యుడు అనుకోడు. ఇది కదా మనం ఆలోచించాల్సింది, ట్రూత్ ని మనం రిఫ్లెక్ట్ చేయాలని ఇందాక ఫస్ట్ డెఫినేషన్ లో అనుకున్నాం. ట్రూత్ ఎంత వరకు ఉంది, ఈ విషయం ఎంత వరకు ఎక్స్టెండ్ అయిందో అంత వరకు ఉంది ఆబ్జెక్టివ్ రియాలిటీ. ఆబ్జెక్టివ్ రియాలిటీ యాజ్ ఇట్ ఇస్ గా తీసుకునేంత వరకు మనం వెయిట్ చేయాలి. మనకి ఏ విధంగా వచ్చింది నాలెడ్జ్, మూడు రకాలుగా వచ్చింది మనకున్న ఇప్పుడు బుర్రల్లో ఉన్న నాలెడ్జ్. నాలెడ్జ్ అనుకుంటున్నది, ఇందులో చాలా ట్రూత్, కొంత ట్రూత్ ఉంటుంది కొంత ఫాల్స్ ఉంటుంది. ఇప్పుడు చెప్తుంది కదా పప్పుది కూడా అంతే, అది చెప్పాలి అంటే పప్పు యాక్చువల్ గా పప్పు తింటే గాయం మాంతుంది, ఎందుకంటే పప్పులో ప్రోటీన్స్ ఉంటాయి, వెజిటేరియన్స్ తినేది అదే. ప్రోటీన్స్ తింటే ఏమవుద్ది, వైట్ బ్లడ్ సెల్స్ డెవలప్ అవుతాయి, వైట్ బ్లడ్ సెల్స్ డెవలప్ అయితే ప్యాథోజెన్స్ చంపేస్తాయి, ప్యాథోజెన్స్ చంపేస్తే గాయం తొందరగా మాంతుంది. కానీ రివర్స్ కూడా నమ్ముకొని తీసుకొచ్చేసి సొసైటీలో ప్రాపగేట్ చేస్తారు. దీన్ని ఎవరు తొలగించాలి, నా బేసిక్ ప్రశ్న, ఎవరు తొలగించాలి, క్లాస్ రూమ్ లో టీచరే తొలగించాలి. టీచర్ కి ఎందుకు, అందుకోసమే సొసైటీ బిల్డర్ అనే పేరు ఎందుకు ఇచ్చినారు. సొసైటీ బిల్డర్ అంటే ఏదో డిగ్రీ నుంచి బయటకు పంపించడం కోసం కాదు, ఒక మంచి సిటిజన్. రేమన్న గారు చెప్తారు, కలుగును చదువు చదివేనేని సరసుడగును, చదువు మర్మ మెరిగి చదివినా అది చదువురా విశ్వదాభిరామ నిరురవేమా. ఎంత గొప్ప చెప్పాడండి 400 ఇయర్స్ బ్యాక్, చదువు మర్మ మెరిగి అర్థం మెరిగి చదవండి ఆయన. ఏదో ఒకటి రాసి బయట చేసి క్వశ్చన్స్ రాసి ఇది కాదు చదువు, నీ జీవితానికి ఉపయోగపడాలని చెప్పి 3 ముఖాలు చెప్తాడు ఆయన. కానీ ఇక్కడ అట్లా జరగడం లేదు చదువు. కాబట్టి ఈ విధంగా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఏది రిఫ్లెక్ట్, ఆబ్జెక్టివ్ రియాలిటీని రిఫ్లెక్ట్ చేయాలి అని అంటే చాలా దానికి సూత్రాలు ఉంటాయి, దానికి నియమాలు ఉంటాయి, ఇవన్నీ కూడా చేయాలి. మరి మనకి ఎట్లా వచ్చింది, టైం అయిపోయిందా సార్? నో సార్ ప్లీజ్ కంటిన్యూ సార్, వి హావ్ టు థింక్ రేషనల్లీ. ఎస్ సార్, ఓకే ఓకే రైట్. అయితే మనకు వచ్చినటువంటి 2 రకాలు వస్తుంది, ప్రత్యక్ష ప్రమాణం అంటాం, డైరెక్ట్ మెథడ్ ద్వారా మనకు వస్తుంది బుర్రలో. రెండవది ఇండైరెక్ట్ మెథడ్ ద్వారా వస్తుంది. ఇండైరెక్ట్ మెథడ్ లోపల 2 ఉంటాయి, మళ్ళా కమ్యూనికేటివ్ మెథడ్ ఇంకొకటి ఇన్ఫరెన్షియల్ మెథడ్, అనుమాన ప్రమాణం అంటాం, శబ్ద ప్రమాణము అనుమాన ప్రమాణం. శబ్ద ప్రమాణము ద్వారా 80% 90% మన బుర్రలోకి వచ్చి చేరింది. ఇందులో పాత్రలు ఎవరు, తాతమ్మలు తాతయ్యలు అమ్మమ్మలు ఇంటి చుట్టూ ఉన్నవాళ్ళు దారమ్మడబోయేవాళ్ళు వీళ్ళంతా అదిగో ఇదిగో గాసిప్స్ అట్లనా ఇట్లా అని చెప్తారు చూడు, ఇది మొత్తం ఎక్కించుకుంటాం. ఇప్పుడు కూడా మనం కూడా కొన్ని డిపార్ట్మెంట్స్ లో మాట్లాడుకుంటాం, ఆ సారు ఎవరు చెప్తే వాళ్ళ మాట వింటారు అని. అవునండి, ఇది శబ్ద ప్రమాణం. చెప్పగానే ఇప్పుడు బద్దెన కూడా ఎందుకే చెప్తున్నాడు, వినదగు ఎవ్వరు చెప్పిన
వినినంతనే వేగిర పడకవి మరింపదగు కని కల్ల నిజము తెలిసిన మనుడెపో నీతి పరుడు మహిళన సుమతి నువ్వు ఏదైనా విను విను విన్న తర్వాత అది అర్థం చేసుకో కని అంటే చూడు ఏం చూడమంటున్నాడు కల్లా నిజమా ఎంత అద్భుతంగా సైంటిఫిక్ గురించి చెప్పాడండి ఆయన మధ్యన 13th century మన టీవీ చర్చలో ఎవడైనా ఎవడి మాటల్లో వింటాడా మన నాయకులు ప్రజల గోడు వింటారా పేషెంట్ డబ్బు లెటర్ లాక్కోవాలని చూస్తాడు కానీ వైద్యుడు కార్పొరేట్ వాటిలో వాడు బాధ ఏంది యాక్చువల్ ప్రాబ్లం ఏంది చూస్తాడు డయాగ్నోసిస్ వాడు కాలు నొప్పి అని అంటే నువ్వు గోలీ వేయకుండా ఎక్స్రే పంపిస్తున్నావు వినడం అనేది ప్రాథమిక లక్షణం కాబట్టి మనం రాంగ్ విని చాలా గాసిప్స్ మొత్తం తయారైంది పప్పు తింటే చీమ పట్టొచ్చు లేకపోతే గ్రహణ మొర్రి కావచ్చు ఇలాంటి మీరు లిస్ట్ అవుట్ చేయండి కొన్ని వందలు వేలు ఉంటాయి చాట బోర్లేయకూడదు పిల్లి ఎదురు రాకూడదు శవం ఎదురు కావద్దు వీటికి రీజన్స్ మీరు ఎత్తకండి మీకు ఎక్సర్సైజ్ ఇస్తున్నా విద్యార్థులారా యు ఫైండ్ అవుట్ ది రీజన్స్ అవి ఆబ్జెక్టివ్ రియాలిటీనా లేకపోతే కేవలము అజంప్షన్స్ సబ్జెక్టివ్ ఇమేజ్ నుంచి వచ్చినాయి ఆబ్జెక్టివ్ ఇమేజ్ లేకుండా కూడా సబ్జెక్టివ్ ఇమేజ్ ఉంటుంది అవి ఏమేమి ఉన్నాయి మరి రూల్ అవుట్ చేయాలి కాబట్టి ఈ యొక్క కమ్యూనికేటివ్ మెథడ్ శబ్ద ప్రమాణం ద్వారా మనకి రాంగ్ నాలెడ్జ్ మొత్తం వచ్చింది మొత్తం వదిలించుకోవాలి ఇంకొకటి డైరెక్ట్ మెథడ్ అని చెప్పినాను డైరెక్ట్ మెథడ్ ఈస్ ద పర్ఫెక్ట్ మెథడ్ ఎక్స్పెరిమెంటల్ మెథడ్ నువ్వు నిర్ధారణ చేసుకున్నాకనే తీసుకుంటావు ఇప్పుడు కోవిడ్ వచ్చింది కోవిడ్ వస్తే ప్రతి ఇంట్లో వైద్యుడు తయారైనాడు ప్రతి ఇంట్లో వైద్యుడు తయారైనాడు ఒకడు అల్లం వేసుకోమంటాడు ఒకడు సొంటి వేసుకోమంటాడు ఒకడేమో మిరియాలు లాగమంటాడు లేకపోతే ఇంకొకళ్ళు ఏమో ఏది నిమ్మకాయ రసం ముగ్గులో పోసుకోమంటాడు తగ్గిపోద్దని చెప్పి స్టేట్మెంట్స్ ఇచ్చేస్తారు ఇవన్నీ కూడా మీడియా కూడా ప్రచారం చేస్తుంది ఇంకొక ఆయన పెద్ద ఆయన అసలు నేను వ్యాక్సిన్ కనుక్కున్నాను బయటకు వచ్చాడు ఎంత గౌరవమో చూడండి మన భారతదేశంలో ఇవన్నీ యాక్సెప్ట్ చేసిందా ఐసీఎంఆర్ ఫాలో అవుతున్నారా ఐసీఎంఆర్ యాక్సెప్ట్ చేయదు ఎందుకంటే ఇది సైన్స్ బేస్ ట్రూత్ గా పర్ఫెక్ట్ గా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసారంటే డోసెస్ ఇచ్చి ఫస్ట్ ఎక్స్పెరిమెంటల్ గ్రూప్ ఉంటుంది కంట్రోల్ గ్రూప్ ఎక్స్పెరిమెంటల్ గ్రూప్ ఉంటుంది రీసెర్చ్ లో ఈ ఎక్స్పెరిమెంటల్ గ్రూప్ మీద వాళ్ళు ప్రయోగాలు చేసి ఫస్ట్ గా మళ్ళీ అక్కడ సక్సెస్ అయితే మళ్ళీ నెక్స్ట్ గ్రూప్ కి ఇచ్చి డబుల్ బ్లెండెడ్ ట్రిపుల్ బ్లెండెడ్ ఉంటుంది ఈ మెథడాలజీ మొత్తం పర్ఫెక్ట్ అయిన తర్వాతనే మెడిసిన్ వస్తుంది వ్యాక్సిన్స్ వచ్చినాయి మొత్తం అట్లాగే వచ్చినాయి అది ఎక్స్పెరిమెంటల్ మెథడ్ ఈ విధంగా వచ్చిన దాన్ని డైరెక్ట్ మెథడ్ నాలెడ్జ్ అంటాం ఇప్పుడు అగ్రికల్చర్ డైరెక్ట్ మెథడ్ సామాన్యుడే ఇచ్చాడు మనకి ఐ కరెక్ట్ ఎక్స్పెరిమెంట్ చేశాడు కాబట్టి వచ్చింది సోలార్ ఎక్లిప్స్ మీద ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఆ ఉపకరణాలు లేవు మన కంటికి ఉపకరణాలు కన్ను చూడగలిగే కొన్ని ఉంటాయి కన్ను చూడలేని వాటిని కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ టూల్స్ తోటి మనం చూడాల్సి వస్తుంది అది టెలిస్కోప్ వచ్చేంత తెలియదు మనకి కాబట్టి సామాన్యుడు హెల్ప్లెస్ కాను మనం ఇవాళ సామాన్యుడు స్థాయి నుంచి ఆది మానవుడి నుంచి మనము ఆధునిక మానవుడు అంటున్నాం ఆధునిక మానవుడు కూడా ఆది మానవుడు యొక్క బాట పెడితే ఇంకే దీన్ని ఎవరు మార్చాలి చెప్పండి ఎవరు మార్చాలా సంప్రదాయం పేరు మీద లేకపోతే ఇంకో దాని పేరు మీద ఇంకో దాని పేరు మీద నేను మారను సమాజం మాత్రం చెప్తాను అంటే సమాజం ఎట్లా మారుతుంది నీకు మోరల్ కాన్సెప్ట్ వచ్చింది క్లాస్ రూమ్ లో చెప్పడం కోసం కాబట్టి ఫస్ట్ ట్రూత్ అని తెలియగానే ఎన్ని తరాలు కావచ్చు కులం మతం అన్ని పక్కన పెట్టేసి దాన్ని మార్చి నీ ఇంట్లో మార్చాలి ఫస్ట్ నీ ఇంట్లో మార్చాలి నీ వీధిలో చెప్పాలి నీ తరగతి గదిలో చెప్పాలి నీ తోటి వాళ్ళకి చెప్పాలి రిపల్షన్ వస్తుంది యస్ యు ఫేస్ ఇట్ అది చేయకపోతే నువ్వు మార్పు రావు ఏమన్నా మీరు నిజంగా వేమన్నా పద్యాలు కనుక రీసెర్చ్ చేయగలిగితే ఆయన చాలా చెప్పినాడు వేదాల్లో ఉన్నటువంటి వాస్తవాలు ఏంటి లేనిటువంటి ఏంటి ఏం బుకాయిస్తున్నారు అన్ని చెప్పాడు మూడు వాక్యాలు అని దయచేసి అవి చదవండి కాబట్టి డైరెక్ట్ మెథడ్ లో మనకు వచ్చే నాలెడ్జ్ కరెక్ట్ నాలెడ్జ్ వస్తుంది ఇండైరెక్ట్ మెథడ్ లోపల కమ్యూనికేటివ్ మెథడ్ ద్వారా వచ్చిందే చాలా ఫాల్స్ నాలెడ్జ్ ఉంది వీటన్నిటిని ఫిల్టర్ చేయాలి ఇంకోటి ఇన్ఫ్లుయెన్షియల్ నాలెడ్జ్ ఉంది అనుమాన ప్రమాణం కొంతవరకు బెటర్ తార్కిక పద్ధతి అంటాం తార్కిక పద్ధతి అని అంటే మీకు అందరికీ తెలిసిన ఉదాహరణ చెప్తాను పొగ వచ్చింది
అండ్ నిప్పు ఉందో లేదో నీకు తెలియదు, చాలా దూరం నుంచి పొగ వస్తుంది, ఇక్కడ నుంచి చూస్తావు, ఒకటి దొరికింది నీకు క్లూ, రెండోది దొరకలేదు. ఎస్ పొగ వస్తుంది అంటే అక్కడ నిప్పు ఉండి ఉండొచ్చు, ఉందో లేదో డైరెక్ట్ మెదడు ద్వారా టెస్ట్ చేసుకోవాల్సింది మళ్ళీ అది కూడా. కానీ కొంత రిలయబుల్ ఇన్ఫరెన్షియల్, ఎస్ అక్కడ నిప్పు ఉండొచ్చు, ఇన్ఫరెన్షియల్ నాలెడ్జ్. ఏ ఆధారం లేనప్పుడు ఇన్ఫరెన్షియల్ నాలెడ్జ్ మీద ఆధారం మనకి వింటాము, విన్న తర్వాత ఏ ఆధారం లేనప్పుడు విన్న తర్వాత వినింది కూడా వెరిఫై చేసుకో, నువ్వు వినకూడదని మనం చెప్పట్లేదు, విను వెరిఫై చేసుకో, వెరిఫై ఫస్ట్ దాంట్లో రా, డైరెక్ట్ మెథడ్ వస్తే కరెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది. ఒకళ్ళ మీద అపోహతోటి ఇద్దరి మధ్య శత్రుత్వం పెట్టాలని చెప్పి ఏవో చెప్తారు, విను వినకూడదని కాదు, విను వెరిఫై చేస్తుంది, వెరిఫై చేస్తుందని రియాక్ట్ అవ్వాలి. ఈ విధంగా వచ్చింది. సో కాబట్టి ఆబ్జెక్టివ్ రియాలిటీ గురించి చెప్తున్నాను. ఆబ్జెక్టివ్ రియాలిటీ యొక్క రిఫ్లెక్షనే సబ్జెక్టివ్ రియాలిటీ. కొన్ని సందర్భాల్లో ఆబ్జెక్టివ్ రియాలిటీ లేకుండానే ఇమాజినేషన్ తోటి కొన్ని ఊహించుకుంటాము, అది ప్రకృతిలో ఎక్కడా ఉండదు. మీకు కొన్ని ఉదాహరణ చెప్తా. వాటిని ఏమంటాం మనము, మన బాడీ, బాడీనేమో ఫిష్ రూపంలో ఉంటుంది, తల మనం తెలుగులో కూడా ఏదో వర్డ్ అంటాం, మచ్చకన్య. నేను ఇప్పుడు విద్యార్థులను అడుగుతాను, ఈ మచ్చకన్య అనేది ప్రకృత వికృత, అసలు ఉంటుందా అది? అట్లాగే కల్పవృక్షము, కామధేనువు, అంటే మనిషి ఆకారంలో తల ఉంటుంది, మిగిలిన బాడీ మొత్తం ఆవు ఆకారంలో ఉంటుంది. ఓకే, ఇవి సాధ్యమా? ఇది క్రియేషన్. ఇవి ఆలోచించండి. కానీ మన బుర్రలో ఉంది సబ్జెక్టివ్ రియాలిటీ, బుర్రలో ఉన్నదాన్ని సబ్జెక్టివ్ రియాలిటీ అంటాం. దీనికి కరస్పాండెంట్ ట్రూత్, కరస్పాండెంట్ ట్రూత్ నేచర్ లో కానీ సొసైటీలో కానీ క్యాన్ ఎనీవేర్ దట్ యు అబ్జర్వ్. ఇఫ్ యు అబ్జర్వ్ లెట్ మీ నో. అది భౌతికంగా ఉండగలుగుతుందా, ఇతరులకు మనం చూపించగలుగుతామా? నేను చూశానని కాదు, ఇతరులకు చూపించగలిగేటట్టు మాట్లాడాలి. ఎందుకంటే సైన్స్ అంతే చెప్తుంది, నేను చూసాను నాకు తెలుసు అంటే ఒప్పుకో, సైన్స్ అందరికి చూ. సైన్స్ యొక్క క్వాలిటీ ఏంటో తెలుసా? యూనివర్సల్ నేచర్. ఇది నాకు మాత్రమే తెలుసు, ఫిష్ మందు నాకు మాత్రమే తెలుసు, నేను వేస్తేనే ఉబ్బసం తగ్గుతుంది అనేటట్టు సైన్స్ చెప్పదు. సైన్స్ చెప్పదు పారాసిటమాల్ అంటే ఎనీవేర్ యూ యూజ్ పారాసిటమాల్, ఎక్కడన్నా వాడు, ఎవరన్నా వాడండి, తగ్గుతుంది అని చెప్తుంది. అంతేగాని నేను వేసుకుంటేనే తగ్గుతుంది, మా వారసులు వేస్తేనే తగ్గుతుంది, ఇట్లా చెప్పదు సైన్స్. దానికి ఉన్నటువంటి క్వాలిటీ యూనివర్సల్. ఇంకోటి కూడా ఉంటుంది వెరిఫికేషన్, నువ్వు ఎప్పుడైనా నన్ను వెరిఫై చేసుకో, తప్పంటే పాపడే అని చెప్తుంది సైన్స్. కానీ నేననే యాంగిల్లో కూడా ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ చూపించగలుగుతానా అంటే ఈ క్రియేషన్స్ ఇలాంటివి అనేకం ఉన్నాయి, అనేకం ఉన్నాయి, మీరు లిస్ట్ అవుట్ చేయండి. ఆబ్జెక్టివ్ రియాలిటీ అంటే ఈజ్ నథింగ్ బట్ మ్యాటర్. సింపుల్ టర్మ్ లో చెప్పాలి అని అంటే మ్యాటర్ ఉంటే. అంటే ఎందుకోసం చెప్తున్నానంటే మీరు రేపు టీచర్స్ గా డెవలప్ కాబోతారు, కొన్ని సంఘటనలు ఎదురవుతాయి, మీరు ఈజీగా ఈల్డ్ అవుతున్నారు. ఎందుకంటే నేను చూస్తున్నాను నా కంటెంపరీ ఎంప్లాయీస్ చూసి వాళ్లకు నా భావాలు కలిగించడము చాలా ఇబ్బంది అవుతుంది, ఒకటి చెప్తే ఇంకోటి అర్థం చేసుకుంటారు వాళ్ళు. మ్యాటర్, మ్యాటర్ అంటే ఫిజిక్స్ మ్యాటరా సార్? ఫిజిక్స్ మ్యాటర్ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది ఇందులో. నేను చెప్పే మ్యాటర్, మ్యాటర్ ఈజ్ నథింగ్ బట్ రిఫ్లెక్టింగ్ ది, సారీ, ఆబ్జెక్టివ్ రియాలిటీ. మ్యాటర్ ఈజ్ నథింగ్ బట్ ఆబ్జెక్టివ్ రియాలిటీ దట్ ఈస్ అవుట్ సైడ్ ఆఫ్ యువర్ కాన్షియస్నెస్. ఇంతే సింపుల్ గా. మీకు బాగా కావాలంటే నేను తర్వాత చెప్తాను ఎలాంగేటెడ్ డెఫినేషన్ ఆల్సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్. మీరు జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఆబ్జెక్టివ్ రియాలిటీ ఎగ్జిస్టెడ్ అవుట్ సైడ్ ఆఫ్ యువర్ కాన్షియస్నెస్. నీ యొక్క మనసుకి, నీ యొక్క చైతన్యానికి వెలుపల ఉండే ప్రతిదీ మ్యాటరే.
అందులో కాంక్రీట్ మ్యాటర్ వస్తుంది, అబ్స్ట్రాక్ట్ మ్యాటర్ వస్తుంది. మ్యాటర్ హ్యాస్ టూ ఆస్పెక్ట్స్, వన్ ఈజ్ ఎనర్జీ, అనదర్ ఈజ్ మాస్. ఈ రెండు కలిసి ఉంటాయి. మాస్ ఎనర్జీగా మారుతుంది, ఎనర్జీ మాస్ గా మారుతుంది. ఆ రెండు కూడా ఒక థింగ్ కు ఉన్నటువంటి టూ ఆస్పెక్ట్స్. ఎనర్జీ ఇస్ ఏ నేచర్. ఓకే, ఫోర్సెస్ కూడా ఉన్నాయి మనకి, మ్యాగ్నెటిక్ ఫోర్స్. ఇవన్నీ కూడా మ్యాటర్ యొక్క క్వాలిటీస్, మ్యాటర్ యొక్క ధర్మ. ఇవన్నిటిని కూడా నువ్వు రిఫ్లెక్ట్ చేసుకోవచ్చు, వీటన్నిటిని కూడా మెజర్ చేయొచ్చు. ఇదంతా కూడా నేచర్. స్పేస్ టైం ఇట్స్ ఏ నేచర్. స్పేస్ టైమ్ లో మ్యాటర్ ఉంటుంది, మ్యాటర్ కి చలనం ఉంటుంది. దిస్ ఇస్ టోటల్లీ ఆబ్జెక్టివ్ రియాలిటీ. ఈ ఆబ్జెక్టివ్ రియాలిటీలో రకరకాల ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి, ప్రాసెసెస్ జరుగుతాయి. ఆ ప్రాసెసెస్ నేను కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి. కొన్ని ప్రాసెసెస్ రిపీటెడ్ గా జరుగుతాయి, వాటిని మనము ఫార్ములాస్ అని కానీ ప్రిన్సిపల్స్ అని కానీ రూల్స్ అంటాం. వాట్ ఈస్ రూల్? విచ్ రిపీట్స్ అగైన్ అండ్ అగైన్ ఇన్ ద సిమిలర్ ఫ్యాషన్, దట్ ఈస్ కాల్డ్ రూల్. సో కాబట్టి వీటన్నిటిని అధ్యయనం చేస్తే మనకి ఆబ్జెక్టివ్ రియాలిటీ అనేది అర్థమవుతుంది. ఇట్లా కాకపోతే ఏమైతుంది? మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను, చూడండి. అంటే నేను ఒక వ్యక్తి, మీకు ఒక ఎక్సర్సైజ్ ఇస్తాను. ఒక రాయి నీళ్ళలో వేశాను, అది మునగలేదు, తేలింది. అండర్స్టూడ్? సో ఐ హావ్ కెప్ట్ ఏ స్టోన్ ఇన్ ద వాటర్ దట్ హ్యాస్ నాట్ డిప్డ్, ఓకే, బట్ ఇట్ హ్యాస్ ఫ్లోటెడ్ ఆన్ ది వాటర్ బికాస్ ఆఫ్ దట్ స్టోన్ వాజ్ స్టెప్డ్ బై శ్రీరామ. ఇట్ హ్యాస్ సమ్ మిరకల్. అర్థమైందా విద్యార్థులారా? రాముడు పాదం పెట్టిన రాయి కాబట్టి నీళ్ళలో వేస్తే తేలలేదు అని చెప్పేసి ఒకటి మేము ముందర నేను ఉంచాను. దీనికి మీ సమాధానము, ఆ రాయి నేను అక్కడ పెడతాను, ఆ రాయికి చుట్టూ ఒక ఆలయం కడతాను, మీరందరు రాండి భక్తులు అని చెప్పి నేను చెప్తాను. దెన్ వాట్ ఈస్ యువర్ రియాక్షన్? ఎవరైనా ఒక రెస్పాండ్ కాదు. నేను చెప్తాను, అసలు రాక్స్ ఎట్లా ఫామ్ అవుతాయి అనేది మనకు తెలియాలి, ఆబ్జెక్టివ్ రియాలిటీ తెలుసుకోవాలి. రాక్స్ త్రీ టైప్స్, ఇగ్నియస్ రాక్స్, అట్లాగే మెటామార్ఫస్ రాక్, సెడిమెంటరీ రాక్స్, మూడు రకాలు ఉంటాయి. ఇగ్నియస్ రాక్స్ అంటే వల్కనిక్ ఫ్లూయిడ్ బయటకు వచ్చేస్తుంది, ఆ లావా నుంచి వచ్చేటువంటివే ఈ ప్యూమిస్ రాయి. ఈ ప్యూమిస్ రాయిలో ఏం జరుగుతుంది? కూలింగ్ సడన్ గా జరిగి ప్రెషరేషన్, డిప్రెషన్ జరుగుతుంది. అంటే ప్రెషర్ లేదు, లోపల కార్బన్ డైఆక్సైడ్ సమ్ గ్యాస్ అట్లాగే ఉంటుంది, పోరస్ గా తయారైతుంది. ఈ పోరస్ గా తయారైనటువంటి ఈ రాయి డెన్సిటీ నీళ్ళల్లో మునగాలి అన్న వెదర్ ఇఫ్ ఎనీ ఆబ్జెక్ట్స్ హ్యాస్ టు ఇమ్మర్స్ ఇన్ ద వాటర్ డిప్ ఇన్ ద వాటర్ ఇట్ హ్యాస్ ది మోర్ దాన్ వాటర్ డెన్సిటీ. వాటర్ డెన్సిటీ కంటే ఎక్కువ ఉంటే మునుగుతుంది, వాటర్ డెన్సిటీ కంటే తక్కువ ఉంటే మునగదు. వాటర్ డెన్సిటీ ఎంత? ఒక క్యూబిక్ సెంటీమీటర్ లో వాటర్ యొక్క బరువు 1 గ్రామ్. కాబట్టి డెన్సిటీని ఎట్లా కొలుస్తారు? 1 గ్రామ్ పర్ 1 క్యూబిక్ సెంటీమీటర్, ఏది? వాటర్. ఈ ప్యూమిస్ రాయి యొక్క డెన్సిటీ ఎంత? 0.25 గ్రామ్స్, 1 గ్రామ్ లో 1/4 వంతు పర్ క్యూబిక్ సెంటీమీటర్. ఈ రాయి నువ్వు ఎంత పెద్ద సైజులో ఉన్నదైనా సరే నీళ్ళలో వేస్తే తేలుతుంది. What is the reason? Density lo takkuva unnatundi anni kuda telutadi, density ekkune anni munthe. Simple reason, science. Idi objective reality nu isukunnadu. Ee objective reality gurinchi nu aalochinchakapothe edo reason untundi, deenanti edo oka objective untadi ani cheppesi nam chestunnadu. Aa rai pettagane nu inko rakamainatundi dadatma telutadu, inko rakanga sahakaristhavu. ఇది ఇటీవల ప్రచారమైంది, నేను ఎక్స్పోజ్ చేసినటువంటి అంశం. సైన్స్, దాని వెనుకున్నటువంటి సైన్స్ ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను, నిజామాబాద్ లో జరిగినటువంటిదే. ఫర్ నీమ్ ట్రీ ఒక అవుట్ గ్రోత్ వచ్చింది, స్టెమ్ కి, ట్రంక్ కి ఒక అవుట్ గ్రోత్ వచ్చింది. ఈ అవుట్ గ్రోత్ 4 ఆకారంలో వచ్చింది.
అక్కడ ఒక బ్రతుకు దేవునికి వచ్చినటువంటి పూజారి ఆ వేప చెట్టు అంటేనే ఒక ట్రెడిషనల్ ప్లాంట్ అక్కడికి వెళ్ళారు. ఆ ఇల్లు ఖాళీగా ఉంది, ఒక హెడ్ కానిస్టేబుల్ రెంట్ తీసుకున్నారు. ఆమెకి రోజు ఆ వేప చెట్టుకి టెంకాయ కొట్టడము పూజలు చేయడం అలవాటు. కొట్టేస్తా ఉంది, టెంకాయలో నీళ్లు మొత్తం వేప చెట్టు బెరడు. ఆ బెరడు మీద పెట్టడం వల్ల ఒక అవుట్ గ్రోత్ పెరిగింది. ఈ అవుట్ గ్రోత్ పెరిగి నాలుక ఆకారంలో వచ్చింది, దాని మీద కుంకుమ పసుపు చల్లింది. తర్వాత చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ చెప్పింది, అమ్మవారు నాలుక వేప చెట్టుకు మొలిసింది అని. విన్నవాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు మన క్లాస్ యొక్క నేపథ్యంలో, అసలు ఏంటి వేప చెట్టు, ఏంటిది అమ్మవారు నాలుక, ఏంటి చెట్టు, అది నాలుక, ఇది ఎట్లా సాధ్యమని ఆలోచించాలి. సరే సామాన్యుడు ఆలోచించలేదు అనుకున్నాను. చదువుకున్న వాళ్ళు, డిగ్రీస్ చేసిన వాళ్ళు, టీచర్స్ అయిన వాళ్ళు కూడా ఆ చెట్టు చుట్టూ తిరిగి దక్షిణాలు వేసి వింటున్నారా ఫాలో. అయితే ఆ విషయం ఆనోట ఆనోట విని ఒక టీచరు ఎంత స్థాయికి వెళ్ళిపోయింది, ఆ కాలనీ వాళ్ళందరూ కలిసి హెడ్ కానిస్టేబుల్ ని అక్కడి నుంచి తరిమేసే పరిస్థితి, ఆ ఇంటిని గుడిగా మార్చే పరిస్థితి, ఆ వేప చెట్లు ఒక పెద్దగా చూపించే పరిస్థితికి వచ్చేసి ఒక టీచర్ నాకు ఫోన్ చేస్తున్నారు. ఎందుకు ఫోన్ చేస్తారు, ఆమెకున్న బాధ ఏంది, ఈ మత్స్యం ఛేదించమని కాదు, గుడి కడితే వాళ్ళకి సౌండ్ డిస్టర్బెన్స్ వస్తుంది, అది ఆమె బాధ. సరే నాకున్న తాపత్రయం ఏంటి, ఇంత అన్యాయం జరుగుతుంది, ఇంత ఘోరం జరుగుతుంది ఈ కాలంలో, కనీసం నోరు పీగిపోతే ఎవడు, హూ హాస్ టు బెల్ ది క్యాట్ అన్నట్టు అందరూ తప్పించుకుంటే ఎట్లా అని చెప్పి నేను ఒంటరి పోరు చేస్తాను. వేలాది మంది మధ్య ఒంటరి పోరు చేస్తాను, పోయి అక్కడికి పోయి ఇది ఏమి లేదు, ఇది ఒక మష్రూము డెడ్ బాడీస్ మీద మరుస్తాయి, ఇది ఫంజీ ఫ్యామిలీకి చెందినటువంటిది అని చెప్పేసి అది తీసి విరిచి చూయించాను అందరికి. అరే ఇట్లనా అని చెప్పేసి అనుకున్నారు. అప్పటికే డబ్బాలు డబ్బాలు నెయ్యిలు పోసారు, డబ్బాలు డబ్బాలు కానుకలు వేశారు, కొన్ని అనుబంధ సంస్థలు, ఈ మతానికి సంబంధించిన అనుబంధ సంస్థలు దీనికి దన్నుగా వచ్చినాయి. విపరీతంగా భక్తులందరూ రియలైజ్ అయ్యారని చెప్పిన విషయాలన్నీ కూడా, కానీ దీని చుట్టూ ఉన్నటువంటి ఈ యొక్క మూఢనమ్మక, ఈ సూపర్ శిష్యుని వీవ్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ కొంతమంది లాస్ అవుతారు, వాళ్ళకు కూడా తెలిసి ఇది ఫాల్స్ అని, కానీ దాని ద్వారా వచ్చే బెనిఫిట్స్ ఉన్నాయి, అవి పోయినాయి వాళ్ళకి. కాబట్టి వాళ్ళు కూడా నా మీద దాడి చేయడం జరిగింది. నేను దాడికి కూడా వెరవను, చెప్పాను ఫస్టే, మనం ఇంట్లో ఎడ్యుకేట్ చేయాలి, వీధిలో ఎడ్యుకేట్ చేయాలి, అయితేనే రియల్ టీచర్. అంతేగాని మనం నేను ప్రశ్న జవాబులు మాత్రమే లెసన్ చెప్తాను, ఏదో మార్కులు వస్తాయి ర్యాంకులు వస్తాయంటే సొసైటీ ఈ విధంగానే కొనసాగుతుంది, అది కాదు. అది చేసిన తర్వాత నాకు ఫోన్ చేసిన హెడ్ కానిస్టేబుల్ సార్, మీకు ధన్యవాదాలు సార్, నా ఇంటిని కాపాడారని చెప్పి ఆయన. తర్వాత అది ఈనాడు సాక్షి పేపర్లో మొత్తం రెండు రాష్ట్రాల్లో ఆ స్టోరీ వచ్చింది ఛేదించినట్టుగా. అంటే చూడండి, నేను మనం ఛేదించకపోయినట్లయితే ఇది ఇవాళ అది పెద్ద టెంపుల్ గా మారింది. ఇలాంటివి అనేక ఎగ్జాంపుల్స్, ఒక కళాశాల ఒకటి ఇంకో మనకు ఎగ్జాంపుల్ చెప్తాను. నిర్మించుకున్నారు ల్యాబ్, ఒక దగ్గర నుంచి ఒక దగ్గర షిఫ్ట్ కావాలి. ల్యాబ్ షిఫ్ట్ అవుతున్నప్పుడు స్పెసిమెన్స్ ఉంటాయి, స్నేక్స్, దట్ ఈస్ నాజా స్నేక్స్, ఫార్మలిన్ లిక్విడ్ లో దాన్ని భద్రపరుస్తారు. ఆ పాములు ఎట్లా ఉన్నాయి, పడగ విప్పినటువంటి పాములు తెచ్చి స్పెసిమెన్స్ గా పెట్టారు. ఆ కార్మికుడు లేబర్ వైల్ బ్రింగింగ్ దట్ స్పెసిమెన్స్ టు ద న్యూ బిల్డింగ్ బై ఫాల్టీ హీ డ్రాప్డ్ డౌన్ దట్ వాల్ ఫ్రమ్ హిస్ హెడ్. అవి ఏమైనాయి, పగిలిపోయింది జార్. వెన్ జార్ ఈస్ బ్రోకెన్ దట్ స్నేక్స్ వర్ ద స్పెసిమెన్స్ వర్ ఫాలన్ ఆన్ ద ఎర్త్. దెన్ దిస్ వాజ్ ఇంటిమేటెడ్ టు ద ప్రిన్సిపల్. What principal said, so what is the use of with that snakes, then throw it away in the street. Pakkana ona poolanglo adi padesthunnadu. Aa poolanki varada vachindi. Ee varada ee paamulnu mottham teeskapoyi ekkada Das Nagar, Mubarak Nagar daggara Das Nagar oka bridge untadi. Aa bridge daggara meta vesindi widen. Aa iska teeskuradaniki karmikulu vellaru. కార్మికులు పావడాతోటి తవ్వేటప్పుడు ఈ పాములు బయటపడ్డాయి. పాములు ఎట్లా బయటపడ్డాయి, పడగతోటి బయటపడ్డాయి. సామాన్యుడు, అరే చనిపోయింది పాము, పడగ ఇప్పిందంటే ఇందులో మాత్యం ఉంది కాబట్టి అది దాస్ నగర్ లో మొత్తం చెప్పాడు.
జనం మొత్తము రెడీగా వచ్చేసినారు, టెంకాయలు ఉత్పత్తులు అన్ని తీసుకుని వచ్చేసినారు. ఆ పాములను ఒక వేప చెట్టు కింద పెట్టారు. ఇంకా ఒక రెండు రోజులు జాతర అయితే ఇది పోయి మేము ఎక్స్పోజ్ చేస్తాం చనిపోయిన పాములు అని చెప్పేసి. తర్వాత కలెక్టర్ అశోక్ గారు ఉన్నారు, ఆయన కూడా గుడి కట్టడానికి సిద్ధమైనాడు. ఆయనకి చెప్తే ఓ ఇట్లా అని చెప్పి ఆయన సంతమంటున్నాడు. తర్వాత ఇది విశ్వశాంతి కాలేజీకి వెళ్ళి ప్రభాకర్ నాకు తెలుసు అయ్యా ప్రభాకర్ ఇట్లా ఇటువంటి మూఢనమ్మకాలు ఉన్నాయని చెప్పి స్టోరీ నేను చెప్తే ఆయన అన్నాడు, ఆ పాములు అవే సార్, ల్యాబ్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు పడిపోతే నేనే ఏయించాను సార్. దిస్ ఈస్ ద ట్రూత్. మీరు ఇటువంటి అది ఎక్స్పోజ్ చేయకపోతే అక్కడ ఒక గుడయ్యేది, ఆ అమ్మవారి నాలుగు ఎక్స్పోజ్ చేయకపోతే అక్కడ ఒక గుడి అయిపోయేది, చాలా రకరకాల కేసులు తీసుకుపోయేవాళ్ళు, ఏది పిల్లలు పుట్టని వాళ్ళు, జబ్బులు నయం కానివాళ్ళు, లేకపోతే కరోనా ఎట్లా తగ్గాలనుకునే వాళ్ళు, ఈ రకరకాల కేసులు మొత్తం అక్కడికి వెళ్తే అది ఒక ఫాల్స్ న్యూస్ వస్తా ఉండేది, ఈ ఫాల్స్ న్యూస్ మొత్తం స్ప్రెడ్ అవుతుండేది. దయచేసి విద్యార్థులారా, ఏదైనా సరే మీకు తెలిస్తే, తెలియకపోతే అది దాని వెనుక ఏదో ఒక రీజన్ ఉంటుంది, ఆ రీజన్ ను సైంటిఫిక్ గా ప్రాక్టికల్ గా తెలుసుకునేంత వరకు మనము వేచి చూద్దాం. దాని వెనుక ఏదో ఒక రీజన్ ఉంటుంది అనేటువంటి దగ్గర ఆగండి. అన్ని తెలియాల్సిన రూల్ లేదు ప్రతి ఒక్కరికి. దాని వెనుకున్న ఆబ్జెక్టివ్ రియాలిటీ ఏంటో తెలుసుకుందాము, అది తెలుసుకునే వరకు వెయిట్ చేద్దాము, తెలిసిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని అడుగుదాము, ఓకే ఒక 10 మందిని అడుగుదాము, తెలుసుకుందాము, రెఫర్ చేద్దాము. ఇప్పుడు ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా అడ్వాన్స్ అయింది, మీకు వికీపీడియా కావచ్చు లేకపోతే అనేక రకాలైన యాప్స్ ఉన్నాయి సైంటిఫిక్ నాలెడ్జ్ ఇచ్చేటటువంటి, వీటిని చెయ్యండి. సైన్స్ ను చెప్పడం కాదు ఆచరించండి, ఇది నా పాయింట్. దయచేసి మిత్రులారా, అంటే చాలా సబ్జెక్ట్ ఉంది కానీ మీకు ఇది ఇంట్రొడక్షనరీగా చెప్పాను. రామాచారి గారు కోరటం తోటి చాలా ఆనందం వేసింది, ఎందుకంటే నాకు టీచర్స్ తోటి ఇంటరాక్ట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీ మల్టిపుల్ వేలో దాట్ యు సెండ్ ది దిస్ మెసేజ్, ఇది మీకు చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి. ఈ రోజున ఇంకేమైనా సందేహాలు ఉంటే, సమయం ఉంటే చెప్పాను. Yes, sir. We have the time, sir. Thank you very much, sir. Really enlightened so many things for our trainees and also staff. Principal garu, yeah. Vistrutanga chala detail ga ma trainees ki roju meeru in science reality ee roju prapancham anta kuda edi what is real, what is unreal, what is science, what is not science anetuvanti oka the deep discussions is are always it is happening, but people are unable to come out of that questions due to media gavachu, public gavachu, ivannitu valla. Aithe being a students, we should have our own, whatever it may be, the personal beliefs we had, but when you are teaching the students, there should be reasoning and analytical thinking. Danne manamo ippudu analytical thinking antunnamo, creative thinking, critical thinking. What is right, what is wrong, this is a critical thinking. Ippudu manamo, you can, of course people may say many things, but you have to critically evaluate that particular incident or particular news, then you have to take the decision. ఈ మధ్య కాలంలో ఈవెన్ రిలీజియస్ ఆస్పెక్ట్స్ లో కూడా మనకు వీడియోస్ వస్తుంటాయి, ఒకరి మీద ఒకరు ఇంకో రకంగా రకరకాలుగా, అది చూస్తే చివరికి వాస్తవం ఏంటనేది అంటే డిఫరెంట్ గా ఉంటుంది. కాబట్టి నౌ వి పీపుల్ ఆర్ లివింగ్ ఇన్ ఏ విత్ సింగిల్ స్టోరీస్. ఆల్వేస్ టెల్స్ యూ సింగిల్ స్టోరీ. సింగిల్ స్టోరీ అంటే ఏంటంటే మనకు తెలిసిన వాళ్ళు చెప్పింది అది ఒకటి, అవతల సైడ్ ఇంకొక రకంగా ఇంకొక రకమైన ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అది తెలుసుకోవాలి. అది కూడా తెలుసుకున్న తర్వాత దెన్ ఓన్లీ వి టేక్ దట్ డిసిషన్. కాబట్టి ఈరోజు రామారావు గారు చాలా క్లియర్ గా అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ తో మీకు చాలా, నేను అంతా కూడా ఇంటూ ఉన్నాను, చాలా చక్కగా అంటే ఒక అనలిటికల్ థింకింగ్ ఒక అంటే టీచర్కి అవసరం. మిగతా వాళ్ళు సరే ఎట్లా ఉన్నా కానీ టీచర్కి ఒక అనలిటికల్ థింకింగ్ ఉంటే యూ కెన్ టేక్ ద సొసైటీ ఇన్ ఏ రైట్ డైరెక్షన్. అందులో మీరు టీచర్ ట్రైనీస్ కాబట్టి, ఫ్యూచర్ లో టీచర్ అయ్యేవాళ్ళు కాబట్టి, ఏ విషయమైనా కానీ ఇప్పుడు ఈవెన్ టీచింగ్ కూడా మనం మొన్న అనుకున్నాం, టీచింగ్ కూడా ఏది కరెక్ట్ టీచింగ్, ఏది కరెక్ట్ మెథడ్, అన్లెస్ యూ ప్రాక్టీస్ ఇట్, అన్లెస్ యూ ఎక్స్పీరియన్స్ ఇట్. అందుకనే మనం ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అంటున్నాం. సో కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ రామారావు గారి మీరు ఏదైతే ఈ సెషన్ను చాలా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. ఇవన్నీ కూడా మీరు ఆలోచించండి, ఇట్ ఈస్ ఏ జస్ట్ ఇట్ ఈస్ అన్ ఇంట్రడక్షన్ టు యూ.
మీరు మీ ఆలోచనలకి ఇది ఒక ఒక మొదటి మెట్టు కాబట్టి మీరు యూ కెన్ టేక్ ద డెసిషన్ యూ మే నాట్ బిలీవ్ ఎవ్రీథింగ్ యూ మే నాట్ యాక్సెప్ట్ ఆర్ యూ మే నాట్ రిజెక్ట్ బట్ థింగ్ ఈస్ యూ హ్యావ్ టు అసెస్ యువర్ సెల్ఫ్ అండ్ టేక్ ద డెసిషన్ థ్యాంక్ యూ అండి రామారావు గారు ఫర్ యువర్ టైమ్ అండ్ యువర్ ఎనర్జీ ఫర్ ఆల్ నియర్లీ 1 hour మోర్ దెన్ 1 hour యూ హ్యావ్ స్పెంట్ విత్ అవర్ ట్రైనీస్ అండ్ ఐ హోప్ this knowledge they may take further further investigation and further widening their understanding about the science and how to apply the science in day to day life thank you